ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఆ బిడ్డ ఎక్కడుందో తెలిస్తే గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తి ఏ విధంగా ఉందో కూడా తెలుస్తుంది కదా. అవును, విశాల్ బావ గారిని చెప్పమనండి. ఏం మాట్లాడుతున్నావు సున్నా? నాకు తెలిస్తే నేను చెప్పనా? చెప్పడా చెప్పడా చెప్పమ్మా. యా, నేనెలా చెప్తాను? నువ్వు చెప్పనప్పుడు ఎందుకు బాబుగారిని నిందిస్తావు? అక్కా, నీకు మేలు చేద్దామని చూస్తే నా మీద కోపడతావేంటి? ఇలా రాద్ధాంతం చేయడమేనా నువ్వు చేసే మేలు? ఒక్క నిమిషం ఆగుక్క, నేను చెప్పేది సావధానంగా వినండి. వినేది లేదు, కనేది లేదు. పదండి పదండి పదండి. ఆగు పెద్దమ్మా. పాపం సుమన ఆరాటంలో అర్థం ఉంది కాబోలు. సోదరి, ఈ ఎవరం తేలేదు కాదు. ఏమో, ఇవాళ తేలిపోవునేమో. ఎప్పుడు ఇలాగే అడిగి మమ్మల్ని మనస్తాపానికి గురి చేయడం సుమనకి అలవాటమ్మా. ఈసారి పొరపాటున తను అన్నది నిజం కావచ్చేమో కదా నాన్న. విశాలాక్షి కూడా చెప్తుందంటే మా చెల్లెలు ఏం చెప్పాలనుకుందో పూర్తిగా వినాలనుకుంటున్నాను. థ్యాంక్స్ అక్క, ఎక్కువ టైం తీసుకోను గాని నువ్వు కన్న మొదటి బిడ్డ గురించి విశాల్ బావ గారికి తెలిసినా సరే తెలీదని అబద్ధమాడుతున్నారని నాకు ఎప్పటినుంచో అనుమానంగా ఉంది. ఆ విషయం తెలిస్తేగా. సరే, నన్ను అనుమానించినా ఏమనుకోను, నేనన్నదే నిజమైతే. అంటే విశాల్ తన కన్న కూతురు అలియాస్ గాయత్రక్క జాడ తెలిసినా సరే మనతో చెప్పట్లేదనేగా. తమ్మీ, జాదు మాస్టర్ మమ్మీ, చిన్న మరదలు ఇంత గట్టిగా మొత్తుకుంటుందంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఏదైనా ఉండనీరా, అదిప్పుడు బయటపడుతుందిగా. ఎలాకాయ్? నేను సర్పదేవి నుండి ఏవో చిల్లర సామాన్లు ఎత్తుకొస్తేనే దొంగనన్నట్టు చింతామణి రాయి ద్వారా ముద్ర వేశారు. మరిప్పుడు అదే రాయిని విశాల్ పట్టుకుంటే? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.